Hi viewers, welcome to Great Telangana TV. Nagarjuna Sagar low vidyut utpatti kotta record nu srushtinche dishaga payanistundi. Sagar pradhana vidyut kendram dwara ippati varaku 1295 million unit vidyut utpatti jarigindi. ఈ ఏడాది మార్చి వరకు విద్యుత్ ఉత్పత్తికి సమయం ఉన్నందున 2013 నుంచి 14లో జరిగిన 1350 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి రికార్డును అధిగమించే అవకాశం ఉంది. నేటికి పొంగిపొర్లుతున్న కృష్ణా ప్రవాహంతో నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి కొత్త రికార్డును సృష్టించనుంది. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి తిరిగి మార్చి 31 వరకు విద్యుత్ ఉత్పత్తిలో ఏడాది కాలంగా పరిగణిస్తారు. 10 ఏళ్ల కాలంలో విద్యుత్ ఉత్పత్తి సగటు ప్రకారం ప్రతి ఏటా ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఆ విధంగా ఈ సంవత్సరంలో 1289 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా ఈ నెల 5వ తేదీ నాటికే ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పటి వరకు మొత్తం 214 టీఎంసీల నీటిని ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా వినియోగించి 1295 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. గడిచిన 10 ఏళ్లలో సాగర్లో 2013 నుంచి 14 విద్యుత్ సంవత్సరంలో మాత్రమే నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి 1350 మిలియన్ యూనిట్ల విద్యుత్ను జెన్కో ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది మాత్రమే నిర్దేశిత లక్ష్యం పూర్తయింది. 2020 మార్చి 31 వరకు మరింత విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 2010 నుంచి 11 ఏడాదిలో జరిగిన 1298 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి రికార్డును నేడో రేపో అధిగమించే పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్లో ప్రధాన జల విద్యుత్ కేంద్రంతో పాటు కుడి ఎడమ కాల్వలకు నీటి విడుదల సందర్భంగా కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎడమ కాల్వ విద్యుత్ కేంద్రం ద్వారా 62 టీఎంసీల నీటిని విడుదల చేయగా 58 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.